పిల్లలు బాగున్నారా? ఓకే, లాస్ట్ వీక్ మీకు చెప్పినటువంటి స్టోరీలో రెండు ప్రశ్నలు అడిగాను కదా, ఆ రెండు ప్రశ్నలకి ముగ్గురు ఆల్రెడీ సమాధానం ఇచ్చారు. వాళ్ళల్లో ఫస్ట్, సెకండ్, థర్డ్ మీకు ఈరోజు నేను చెప్పబోతున్నాను. వాళ్ళకి మంచి మంచి గిఫ్ట్స్ కూడా వస్తాయి పిల్లలు. వాళ్ళలో మొట్టమొదటి ప్రైజ్ ఎవరంటే నక్క వినీల ఫ్రమ్ నంద్యాల. చూడండి, రెండో ప్రైజ్ ఎవరికంటే లక్క అరుణజ్యోతి ఫ్రమ్ కర్నూలు. మూడో ప్రైజ్ ఎవరంటే అనిల నంద్యాల. వీళ్ళకి చక్కటి గిఫ్ట్స్ వాళ్ళకి అందజేయబడతాయి. పిల్లలు మీరు కూడా ఆశపడి, మీరు కూడా మీకు కూడా ఆశగా ఉండి, మీరు కూడా గిఫ్ట్స్ గెలుచుకోవాలనుకుంటే తప్పకుండా మీరు ఏం చేయాలి, మా సెకండ్ ఎపిసోడ్ చూడాలి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు. అలాగే మా యొక్క ఎపిసోడ్కి మేము అడిగే ప్రశ్నలకు సమాధానం కూడా చెప్పాలి. మీకు కష్టమైనట్టేమో అడగం పిల్లలు, చాలా సింపుల్ క్వశ్చన్స్ మేము అడుగుతుంటాం కదా. సరే, ఎంతమంది రెడీగా ఉన్నారు ఇప్పుడు ఈ యొక్క సెకండ్ ఎపిసోడ్ చూడడానికి? సరే, ప్రైజ్ లాట్ పిల్లలు, ఈరోజు మనం గాడ్స్ క్రియేషన్లోకి వెళ్తున్నాం. దేవుడు మొదటగా ఏం చేశాడంటే, మొట్టమొదటిగా దేవుడు ఏం చేశాడంటే చూడండి, మనం నేను మీకు పిక్చర్ చూపిస్తాను. మొట్టమొదటిగా దేవుడు ఏం చేశాడంటే మీకు వెలుగు చేశాడు. ఫస్ట్ డే గాడ్ క్రియేటెడ్ లైట్. మొదటి రోజు దేవుడు ఏం చేశాడంటే వెలుగును చేసినట్లుగా చూస్తున్నాం. ఆల్రెడీ చీకటి ఉంది పిల్లలు, దేవుడు చీకటి చేయలేదు. చీకటి ఉంది, చీకటి మీద దేవుడు ఏం చేశాడంటే వెలుగు ఒకటే చేశారు. వెలుగుని చీకటిని వేరుపరిచారు. వెలుగుకి దేవుడు పగలు పెట్టాడు, చీకటికి దేవుడు రాత్రిని పెట్టాడు కదా. వెరీ గుడ్. రెండో రోజు దేవుడు ఏం చేశాడు చూసుకుందామా. అటు సెకండ్ డే దేవుడు ఏం చేశాడంటే ఆకాశము చేశాడు పిల్లలు. పైన కనిపిస్తున్న ఆకాశము, ఆకాశాన్ని దేవుడు చేశాడు రెండవ రోజు. మూడో రోజు దేవుడు ఏం చేశాడంటే, మూడో రోజు దేవుడు భూమిని చేశాడు. భూమిని చేసి దేవుడు ఏం చెప్పాడంటే పిల్లలు, భూమి నువ్వు చెట్లతో ఫలించాలి. నీకు నీకు నువ్వే ఏం చేయాలి, ఉత్పత్తి చేసుకోవాలి చెట్లు, పండ్ల చెట్లు, తర్వాత నీడనిచ్చే చెట్లు, ప్రతి ఒక్క చెట్టు నువ్వే గ్రో చేసుకోవాలని చెప్పి దేవుడు ఏం చెప్పాడంటే ఆ యొక్క భూమికి చెప్పినప్పుడు భూమి ప్రతి ఒక్క చెట్టుని కూడా మొలిపించేసి ఏం చేసిందంటే చక్కగా చెట్లన్నీ వచ్చాయి. కనుక మనం ఇప్పుడు చక్కగా పండ్లు తింటున్నాం కదా. ఎండాకాలం వచ్చిందంటే చక్కగా మామిడి పండ్లు ఎక్కువ తింటా ఉంటారు కదా పిల్లలు. ఆ విధంగా దేవుడు ఏం చేశాడు, చెట్లని చేసినట్టుగా మనం దేవుడు భూమిని చేసినట్టుగా చూస్తున్నాం. నాలుగో రోజు దేవుడు ఏం చేశాడంటే పిల్లలు, నాలుగో రోజు దేవుడు సూర్యుని, చంద్రుని, నక్షత్రాలు దేవుడు చేశాడు. చూడండి, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు ఉన్నాయి కనుకనే పగలంతా మనకి ఎవరుంటారు తెలుసా? పగలంతా మనకి చక్కగా మనకి వెలిగివ్వడానికి ఎవరున్నారు? సూర్యుడు ఉన్నాడు. అలాగే రాత్రి మనకు వెడలు ఇవ్వడానికి ఎవరున్నారు? చంద్రుడు, నక్షత్రాలు. నైట్ టైం మనం చూస్తూ ఉంటే పిల్లలు, ఒక్కొక్కసారి మనము మేడ గదికి వచ్చి లేకపోతే మిద్దె పైకి వచ్చి చూస్తున్నప్పుడు ఆ నక్షత్రాలు చూస్తూ ఉంటే ఎంత హాయిగా ఉంటుంది కదా. ఆ యొక్క చంద్రుని చూస్తూ ఉంటే, ఆ వెన్నెలను చూస్తుంటే మనకు చాలా సంతోషం వేస్తూ ఉంటుంది. ఇంత సృష్టి దేవుడు అంత చక్కగా చేశాడు కదా అని మనం ఒక్కొక్కసారి ఆశ్చర్యపోతూ ఉంటాం కదా పిల్లలు. చాలా దేవుడి యొక్క సృష్టి చాలా అద్భుతమైనది, ఆయన యొక్క ప్రేమ చాలా గొప్పది. ఐదో రోజు దేవుడు ఏం చేశాడంటే పిల్లలు, ఐదో రోజు దేవుడు ఆకాశంలో ఎగిరే పక్షుల్ని చేశాడు, నీళ్ళలో ప్రాకే జలచరాల్ని చేశాడు. అంటే జలచరాలు అంటే మనం చూస్తున్నాం చేపలు కదా, చాలా పెద్ద చేపలు, చిన్న చేపలు, దివింగలాలు కదా, నూనెని మింగిన పెద్ద పెద్ద చేపలు కూడా దేవుడు ఐదో రోజే చేశాడు పిల్లలు. చూడండి, ఐదో రోజు దేవుడు ఏం చేశాడు, పక్షులు చేశాడు, చేపలు చేశాడు. చేపలే కాకుండా నీటిలో వెళ్ళే ప్రతి ఒక్క జలచరాన్ని కూడా దేవుడు చేసేట్టుగా మనం చూస్తున్నాం. ఆరో రోజు దేవుడు ఏమేం చేశాడంటే జంతువుని చేశాడు. చూడండి, జంతువులు చాలా వరకు మనం కుక్కలు కానీ లేకపోతే పిల్లలు కానీ పెంచుకుంటూ ఉంటాం పిల్లలు. దేవుడు ఎప్పుడు చేశాడు తెలుసా? అలాగే వైల్డ్ అనిమల్స్, క్రూర జంతువుల్ని కూడా దేవుడు ఆరో రోజే చేశాడు పిల్లలు. అంతేకాకుండా జంతువులు మాత్రమే కాకుండా ఆరో రోజు దేవుడు ఏం చేశాడంటే చక్కగా మనుషుల్ని కూడా చేసినట్టుగా చూస్తున్నాము. ఆయన ఎవరో తెలుసా? ఆదాము కదా. ఇక్కడ ఎవరు కనిపించే వ్యక్తి ఇక్కడ తెలుసా పిల్లలు? ఆదాము కదా, ఆదాము చేశాడు. చూడండి, దేవుడు ఆ రోజులు కష్టపడి పనిచేసి దేవుడు ఏడో రోజు ఏం చేశాడు తెలుసా పిల్లలు? దేవుడు ఏడో రోజున విశ్రాంతి తీసుకున్నట్టుగా మనము చూస్తున్నాం. మన యొక్క జీవితంలో మనం ఏం చేయాలి? ఇంత చక్కటి సృష్టిని చేసిన దేవుడు మనం ఏం చేయాలంటే ఆరాధించకుండా
మనము స్తుతించకుండా ఆయన్ని మంచిగా మనము పాటలతో కీర్తించకుండా మనం ఏం చేస్తామంటే మనం ఇష్టానుసారంగా మనము సినిమాలకి శిఖరాలకి తిరుగుతూ ఉంటాం కదా. దేవుడు ఇచ్చినటువంటి చక్కటి అవకాశం మనకు ఇక ఆ రోజులు ఇచ్చాడు. ఏ రోజు మనకు దేవుడు ఏమన్నాడు, చక్కగా మందిరానికి వెళ్ళమన్నాడు కదా. మనల్ని విశ్రాంతి దినమని పరిశుద్ధంగా ఆచరించమంటే మనం ఇష్టానుసారంగా ఆదివారం మనం అన్ని పనులు పెట్టుకుని అటు ఇటు తిరుగుతూ ఉంటాం కదా. అలా చేయకుండా మీరు కూడా దేవుడిని మనం ఏం చేయాలంటే గొప్ప గొప్ప గుడుతూ మనము ఆయన నామని మహిమపరుస్తూ మనం ఏం చేయాలి, ముందుకెళ్ళినప్పుడు దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు. మీలో చాలా మంది చదువు రాదు, మీలో చాలా మందికి చాలా స్కూల్లో చూస్తే మిమ్మల్ని అందరు మొద్దు మొద్దు అంటూ ఉంటారు పిల్లలు. మిమ్మల్ని అందరూ మొద్దు ఎందుకుంటారు, మీరు మంచిగా ప్రార్థన చేసుకుని మా ప్రోగ్రామ్ అయిన తర్వాత దేవుడు మిమ్మల్ని అందరినీ నేనే ఫస్ట్ రా నేనే బెస్ట్ రాని దేవుడు గొప్పగా చేస్తాడు. సరేనా పిల్లలు, మీరు ఏం చేయాలంటే ఈ యొక్క ఈ యొక్క టీవీ ప్రోగ్రామ్ చూస్తున్నటువంటి మీరందరూ, యూట్యూబ్ లో చూస్తున్నటువంటి మీరందరూ ఏం చేయాలంటే ఏసయ్య నాకు జ్ఞానం లేదు, ఏసయ్య నాకు జ్ఞానం దయచేయండి, ఏసయ్య మీరు ఎప్పుడైతే ప్రార్థన చేస్తారో దేవుడు మీకు జ్ఞానం ఇస్తాడు. ఆ జ్ఞానం ద్వారా మీకు చక్కటి జీవితం ఉంటుంది. చక్కగా చదువుకోవచ్చు, చక్కగా పాటలు పాడవచ్చు, చక్కగా డాన్స్ చేయొచ్చు, చక్కగా స్పోర్ట్స్ లో పాల్గొనవచ్చు. దేవుడు అలాంటి అవకాశం మీకు అందరికి ఇస్తారు కనుక మీరు కూడా నాతో పాటి చిన్న ప్రార్థన నాతో కలిపి ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకోకముందు మీకు ఒక చిన్న పాట ఉంటుంది. చిన్న పాట మన క్రిస్మస్ సీజన్ రాబోతుంది కదా, ఇది మన అక్టోబర్ నెల చివరిలో ఉన్నాం, నవంబర్ దాటిందంటే డిసెంబర్ వచ్చేసింది కదా. మీ కొరకు నా యొక్క బిడ్డ నా కూతురు జాయ్ శారణ వేసిన డ్యాన్స్ మీకు ఈరోజు మీరు చూస్తారు. రక్షకుడు మన వేసిన పాట, ఈ పాట దేవుడి కృపను బట్టి నేను పాడగలిగాను, ఆల్బంలో ఒక ఆల్బంలో పాడగలిగాను. ఇది మీ యూట్యూబ్ లో కూడా మీరు చూడొచ్చు, కొన్ని టీవీ ఛానల్లో కూడా ఈ పాటలు వస్తూ ఉంటాయి. మీరు చూసి ఆ యొక్క డ్యాన్స్ చూసి మీరు ఆదరించండి ఆ బిడ్డని. దేవుడు మళ్ళీ దీవించిన గాక రక్షకుడు మన యేసయ్య పశుల పాటలు పవలించే చూడుడి చూడుడి వచ్చి చూడు నేను వచ్చి చూడు రక్షకుడు మన యేసయ్య స్వల్పమైన గ్రామం జనమునే లేరా రాజు నీల నుండి వచ్చును జనమునే లేరా రాజు నీల నుండి వచ్చును నీతి సూర్యుడు నీ కొరకే ఉదయించెను నీతి సూర్యుడు నీ కొరకే ఉదయించెను రక్షకుడు మన యేసయ్య బంగారు సాంబ్రాణి గోనములను అర్పించను బంగారు సాంబ్రాణి గోనములను అర్పించను రాజైన రక్షకుడు మన యేసయ్య బెత్లహేములు జన్మించే రక్షకుడు మన యేసయ్య పశుల పాటలు పవనించే చూడుడి
వచ్చి చూడు వచ్చాను. ఈరోజు ఇంతవరకు మీరు డాన్స్ చూసాను కదా పిల్లలు, ఈ డాన్స్ చాలా చక్కగా ఉంది కదా, చిన్న పాప చాలా బాగా వేసింది. మీరు కూడా ఇలాంటి చక్కటి డాన్స్ నేర్చుకొని మీరు కూడా క్రిస్మస్ కి ఈసారి సంతోషంతో దేవుడిని మనం అందరం సేవిద్దాం, కొనియాడుదాం. చిన్న ప్రార్థన చేస్తున్నాం, కళ్ళు మూసుకుందాం పిల్లలు. పరిశుద్ధ తండ్రి, మహోన్నతుడ, సర్వశక్తి కలిగిన దేవ, జీవం కలిగిన దేవ, చూస్తున్నాం మరి ఒకసారి యొక్క గాడ్స్ క్రియేషన్, క్రియేషన్ గురించి తండ్రి, సృష్టి గురించి చిన్న లెసన్ నేర్చుకున్నాం తండ్రి. ఎస్ఐఆర్ ఆ లెసన్ పిల్లలకి అర్థమయ్యేలాగా సాయం దయచేయండి, చక్కగా వారి యొక్క జీవితాల ముందుకు సాగుతూ దయచేయాలని ప్రార్థిస్తాం. మేము కూడా తండ్రి జ్ఞానం కలిగి, అడుగు కలిగి, భక్తి కలిగి, చెడు మార్గమును విడిచి, అపజాలు తప్పు తిరగక, మోసాలు తప్పు తిరగక, మీ వైపు తిరుగుటకు కృప దయచేయమని, మన చక్కటి జ్ఞానం దయచేసినందుకు నీ పని వాళ్ళు స్తోత్రాలు చదువుకుంటూ చేసినాము నాకు ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. పిల్లలు మరి వేరే వారం రెండు ప్రశ్నలు అడిగాను కదా, ఈ వారం మూడు ప్రశ్నలు అడుగుతాను. ఈ ప్రశ్నలకి ఎవరైతే సమాధానాలు మీరు యూట్యూబ్ లో కామెంట్ చేస్తారు చేయాలి, అలాగే యూట్యూబే కాదు కానీ వాట్సాప్ లో కూడా మీరు ఏం చేయాలి, మీరు నాకు ఆన్సర్స్ పంపించాలి. పంపించిన ఎడలా మీకు 3 ప్రైజెస్ ఉంటాయి, అవే కాకుండా కొన్ని స్పెషల్ ప్రైజెస్ కూడా ఉంటాయి ఈసారి, కనుక మీరందరూ రెడీగా ఉండండి. మొదటి ప్రశ్న, దేవుడు 3వ రోజు ఏం చేశాడు, దేవుడు 3వ రోజు ఏమి కలుగు చేశాడు, మొదటి ప్రశ్న. రెండో ప్రశ్న, దేవుడు 5వ రోజున ఏం చేశాడు, రెండో ప్రశ్న, దేవుడు 5వ రోజున ఏమి కలుగు చేశాడు, 3వ ప్రశ్న. థర్డ్ క్వశ్చన్, దేవుడు 7వ రోజున ఏం చేశాడు, దేవుడు 7వ రోజున ఏం చేశాడు. ఓకే, క్వశ్చన్స్ ఉన్నారు కదా పిల్లలు, ఎవరైతే చక్కచక్క మీరు కామెంట్స్ అన్ని మీరు యూట్యూబ్లో పెట్టి, ఎవరైతే వాట్సాప్లో మెసేజ్ కొడతారో మీకు తప్పకుండా గిఫ్ట్స్ ఉంటుంది. మీ అడ్రస్ కూడా మాకు పంపించండి వాట్సాప్లో, అలాగే మీ ఫోటోస్ కూడా పంపించండి. ఆన్సర్స్ పంపించిన వాళ్ళు మీ ఫోటోస్ పంపిస్తే మేము మీ ఫోటోస్ని, మీ అడ్రస్ను చూసి మీ ఫోటోని నెక్స్ట్ వీక్ మేము ప్రోగ్రామ్లో వేస్తాం, అలాగే మీ అడ్రస్కి మేము గిఫ్ట్స్ పంపిస్తాం. హ్యాపీనా పిల్లలు, సరే చాలా సంతోషం పిల్లలు అందరికీ.